రెండో అంశం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ప్రధానంగా ప్రచారంలో వాడుకుంది తెలుగుదేశం పార్టీ అంటే అదేమన్నా నష్టం తెచ్చిపెట్టిందా అదేమన్నా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి ఓటర్లని పోలింగ్ బూత్ గా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురాకపోవడానికి కారణమైందా అంటే వాళ్ళు అనుకున్న స్థాయి అది యాక్చువల్లీ అది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇండివిజువల్ సంబంధించిన విషయం ఇప్పుడు వివేకానంద హత్య అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి వాళ్ళకి తిరుపతి ప్రజల ప్రయోజనాలకి తిరుపతి డెవలప్మెంట్ కి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది దానికి ఏ మాత్రం లింక్ లేదు అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో చేపట్టడని వాళ్ళ సోదరి ఆరోపణలు చేశారు అది టైమింగ్ కూడా ఎన్నికలకు కొద్ది రోజులు ముందు ఢిల్లీకి వెళ్ళి ఆమె ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఆ టైమింగ్ కూడా కొద్దిగా మనము క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తుంది ఆ టైంలో వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏముందని అంతకంటే ముందు పెట్టి ఉండొచ్చు ఎన్నికలు కొద్దిగా డౌట్స్ వస్తాయి కదా అంటే ఆ టైమింగ్ అనేది కూడా రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ ఆ టైమింగ్ ఒకసారి చూస్తే డెఫినెట్ గా మరి ఒత్తిడి పెంచడానికి తీసుకొచ్చారా లేకపోతే ఎవరైనా సరే వెనక నుంచి ప్రేరేపించారా అనే అనుమానాలు డెఫినెట్ గా వస్తాయి ఎన్నికల ఒక వారం రోజులు అనగా వెళ్ళి ఆమె వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది కొద్దిగా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం గానీ తెలుగుదేశానికి ఏ విధమైన లాభం లేదు అండ్ ఓటర్ కోణంలో చూస్తే ఓటర్ కోణంలో చూస్తే డెఫినెట్ గా వాళ్ళు ఎంత పెద్ద పట్టించుకోరు ఇప్పుడు ఓటర్ కోణం చూస్తే తిరుపతి డెవలప్మెంట్ చూస్తారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ చూస్తారు భారతీయ జనతా పార్టీ కోణం చూస్తే మేము విశాఖపట్నం పోర్టు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అనే ఒక స్టేట్మెంట్ ఏమైనా ఆశిస్తారు లేదా కడపకు రాయలసీమకు చెందిన కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా ఆశిస్తారు లేదా శ్రీ సిటీ గురించి ఏమైనా సరే కొత్త ప్యాకేజీలు కానీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు నాలుగు జిల్లాలకు ఇస్తా ఉన్నాం కదా దాని ఫండ్స్ రిలీజ్ ఇలాంటివి ఏమైనా చూస్తే భారతీయ జనతా పార్టీ మెప్పు పొందగలిగేదేమో కానీ అలాంటివేవి చేయకుండా నాకు తెలిసి 5% ఓటు అంటే 50,000 55,000 కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం అయితే నాకు కనబడట్లేదు.